రాష్ట్రంలో భోగి మండల్లో కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ నల్ల చట్టాలను రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి పన్ను జీవోలను వేసి దగ్ధం చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ రైతులకు నష్టం చేకూర్చే మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు వేసిన కమిటీలోని నలుగురు ఈ చట్టాలకు మద్దతు పలికిన వారే. అలాంటప్పుడు రైతులకు ఎలా న్యాయం జరుగుతుంది అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి పన్ను పెంపు, జీవోలు రద్దు చేయాలి, 30,000 కోట్ల భారాన్ని ప్రజలపై మోపడం తగదన్నారు.